కానీ ఈ విషయంలో నేను పొగడట్లేదు, కానీ జనసేన వచ్చేసి వాళ్ళు చెప్తున్నారు అంటే ప్రీవియస్ ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ పేరు పెడతాను, ఏదైనా కాలేజ్ పేరు కానీ వాళ్ళ పేరు కానీ, నా అక్క నా తమ్ముడు వీళ్ళ పేరు పెట్టాం అని ఒక దగ్గర స్టేట్మెంట్. సోదరి పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఏంటంటే కొత్త రాజకీయం తేవాలని తపన పడుతున్న శక్తుల్లో ఇంకా టైం పడుతుంది. మనకి ఇంకా ఒక మోస రాజకీయాలకు అలవాటు పడ్డ సమాజంలో ఒక 15-20 ఏళ్ళు కష్టపడితే బహుశా కొంత పరిణతి పెరిగే అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా ఒక తొలి మొలకలు, ప్రజల్లో ఆలోచన పెంచి కొంచెం ఈ రాజకీయాన్ని ఘాటున పెట్టడం కోసం జరిగే ప్రయత్నాలు. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత కాన్స్టిట్యూన్సీలో 500 మెంబర్స్ని తీసుకొని మంచి టాలెంట్ ఉన్న పర్సన్కి ఎవ్రీ మెంబర్కి ఒక 10 లాక్స్ ఇచ్చి వాళ్ళ నుంచి ఒక సపోర్ట్ సిస్టమ్గా ఇంకొక 10 మందికి ఉద్యోగం కల్పిస్తాను అంటున్నారు. దీనిలో రెండు మంచి కోణాలు ఉన్నాయి. ఒకటి, అభివృద్ధి మొత్తం ఒక రాజధానికే పరిమితం కాకూడదు. రాజధాని పెరగాలి, రాజధాని కానీ మహానగరం కానీ ఖచ్చితంగా అమరావతి లాంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ పెరగాలి, దానిలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. హైదరాబాద్లో హైటెక్ సిటీ మొట్టమొదటి పుళ్ళు పోసిన వాడిని నేను. ఖాళీగా ఉన్న భూమిని సరిగ్గా తీసుకుని ప్రభుత్వం నుంచి రిలయన్స్కి ఎవరికో మొట్టమొదటి ఎంఓయూ పెట్టారు, వాడు కుర్చీలో ఖర్చు ఫేసి కూర్చున్నాడు, వాడు పని చేయట్లేదు, ఇంకోటి చేయట్లేదు, వాళ్ళని తీసేసి ఎల్ఎన్టీ వాళ్ళకి అప్పచెప్పి మరి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలతో భూములు కేటాయించి మొదలెట్టినవాడు నేను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా దాన్ని ఒక ముఖ్యమంత్రిగా గొప్పగా తీసుకెళ్లారు, హైదరాబాద్ని ప్రపంచ మ్యాప్ మీద తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారు కానీ మిగతా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నిజంగా హైదరాబాద్ అభివృద్ధికి దోహదం చేసినాయి. అది అవసరం, అదొక్కటే చాలదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రతిపాదనలు ఏమిటంటే ప్రతి నియోజకవర్గంలో అంటే ఒక చిన్న టౌన్ అక్కడ వచ్చింది అనుకోండి, ఆ టౌన్ చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దాంతోపాటు ఈ క్యాపిటల్ మనం కొంత ఏర్పాటు చేసామనుకోండి, అది పెద్ద ఖర్చు కాదు. అది కూడా చాలా భాగం మన అప్పుల రూపంలో ఇవ్వచ్చు, మనం ఫ్రీగా కూడా ఇవ్వక్కర్లు, అంతా ఫ్రీగా ఇచ్చినా కూడా పెద్ద ఎక్కువ కాదు. మనకు 2 లక్షల 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో పెట్టుబడి కోసం 800 కోట్లు పెడితే అది నష్టమే కాలేదు, సద్వినియోగం కావాలి కానీ దాన్ని జాగ్రత్తగా చేయాలి. కానీ అప్పుడేమవుతుంది, ఉపాధి కల్పన పెరుగుతుంది. ఇప్పుడేమవుతుంది, డిగ్రీ కాగితం పుచ్చుకున్న ప్రతి ఒక్కరు నా గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడ, 100 ఉద్యోగాలు కనుక గవర్నమెంట్లో ఉంటే వాడు ప్రకటిస్తే 100,000 మంది వెంటనే అప్లికేషన్లు పెడుతున్నారు, వాలంటీర్ కూర్చున్నారు. గవర్నమెంట్లో ఉద్యోగాలు కల్పించలేవు, గవర్నమెంట్ బయట ఉద్యోగాలు కల్పించడం కాదు, సమాజంలో ఉపాధి కల్పన పెరిగితే ఆర్థిక వ్యవస్థను పెంచడం. గవర్నమెంట్ ఉద్యోగాలు 100కి 2 3 ఉంటాయి అంతే, మిగతా 95 ఉద్యోగాలు మనం ఆర్థిక వ్యవస్థ నుంచి వస్తాయి, ఉత్పత్తి నుంచి వస్తాయి. కాబట్టి శక్తి ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళు, ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఉద్యోగాలు సృష్టించే వాళ్ళుగా తయారు కావాలి. ఒక 10 లక్షల పెట్టుబడితో మంచి ఐడియాతో స్థానికంగా ఒక చిన్న వ్యాపారం పెట్టి 10 మందికి ఉపాధి ఇచ్చారనుకోండి, 10 మందికి ఇచ్చారనుకున్నాం, అంతకంటే ఎక్కువ అనుకోవద్దు. ఏడాది 10 మందికి ఇచ్చారనుకోండి, 500 మంది 5000 మందికి ఉపాధి ఇచ్చారనుకోండి, ఈ రూపంలో ఆటోమేటిక్ ఎకానమీ స్టిమ్యులేట్ ఇంకో 5000 జాబ్స్ క్రియేట్ అవుతాయి, అది సమాజాన్ని మార్చే తీరు. కాబట్టి ఎంతసేపటికి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వెంపర్లాడి క్యూలో నుంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి 100,000 ఖర్చు పెట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూసి లేదా పేపర్ లీక్ కోసం వెయిట్ చేసి ఇలా కాకుండా ఉద్యోగాలను సృష్టించేటువంటి ధైర్యం ఉన్న వాళ్ళని తయారు చేయాలి. ఉద్యోగం అంటే ఏంటి, సమాజంలో 10 మందికి పనికొచ్చే వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తే అది సమాజం అవసరాలు తీరుస్తుంది, ఆ ఉత్పత్తి చేసిన వాళ్ళకి ఉపాధి వస్తుంది. ఉద్యోగం అంటే మీ కాగితం చూస్తే డబ్బులు ఇవ్వడం కాదు, ఇళ్ళకంలో లాగా ఉద్యోగం అంటే సమాజానికి పనికొచ్చే వస్తువుల్ని సేవల్ని మీరు ఉత్పత్తి చేయడం. మీరున్నారు ఇప్పుడు సమాజానికి పనికొచ్చే చర్చ చేస్తున్నారు, మీరు చేస్తున్న చర్చకి మీ యూట్యూబ్ వీడియోలకి డిమాండ్ ఉన్నది, కాబట్టి మీరు అవసరం తీరుస్తున్నారు, అది సమాజ అవసరం తీరటం, ఆ డిమాండ్ ద్వారా మీ టీంకి భక్తి వస్తుంది, అది ఉపాధి. అంతేగాని ఏ ఉత్పత్తి చేయకుండా ఒక పారాసైట్ లాగా ఉండి నాకు కాగితం ఉంది కాబట్టి గవర్నమెంట్లో చేయలేను కాబట్టి జమీందారులాగా కప్ప వసూలు చేస్తాను తినేస్తానని చెప్పండి, ఉపాధి ఎట్లవుతుంది, దోపిడీ అవుతుంది అది. కాబట్టి దోపిడీ అనే వ్యవస్థ నుంచి లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడే ఒక పారాసైటిక్ వ్యవస్థ నుంచి సంపద సృష్టించే వ్యవస్థ నిర్మాణం కోసం చేసే ప్రయత్నం అది, దాన్ని పూర్తిగా అభినందించాలి. దాంతోపాటు చిన్న పట్టణాల అభివృద్ధి, ఎక్కడికక్కడ నేను చిన్న వ్యాపారం అని వచ్చేసి బతుకుతాను. మోదీ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఉద్యోగం అంటే గవర్నమెంట్లో చేరి నెల జీతం పొందనే కదయ్యా, నువ్వు ప్రజల పనుకు చేయి పనులను చేయని మాట్లాడుతూ పకోడీ చేసిన ఉద్యోగం అంటే దాన్ని అభ్యాసం చేశారు, అది మంచి మాట. మీరు అంటే ఒక పని ఎక్కువ ఒక పని తక్కువ కాదు, సమాజంలో 10 మందికి పనికొచ్చే నీతివంతమైన పని ఏదైనా మంచిదే. మనం ఏంటి, కుల వ్యవస్థ వల్ల కొన్ని గొప్పవి కొన్ని తక్కువ. అరే బాత్రూమ్ని క్లీన్ చేశామండి, దాని అవమానం ఏంటండి, మన బాత్రూమ్ మనం క్లీన్ చేసుకోకూడదా, ఇది నీచమైన పని. ఎలక్ట్రీషియన్గా మనం ఫ్యూజులు బాగు చేసామండి, దాని అవమానం ఏంటి, అది ఎందుకు తక్కువ అవుతుంది. మనం అనుకుంటాం మనకేమి చేత కాదు, అది అది చేసేవాడు తక్కువ అనుకుంటాం, ఇది చాలా మూర్ఖం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కావాలి,
మనకి పనికొచ్చే, మళ్ళీ చెప్తాను, మనకి పనికొచ్చే మనకు అవసరమైన ఏ పనైనా పవిత్రమైనది, దాని నుంచి ఉపాధి రావాలి. అంతే తప్ప ఏ పని లేకుండా మన అవసరాలు ఇవి తెలియకుండా తేరగా కూర్చుంటే ఉపాధి వస్తున్న భ్రమలో నెడుతున్నారు రాజకీయ పార్టీలు. పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్తున్నట్టయితే పూర్తిగా నేను అభినందిస్తున్నాను, వారిని ఆహ్వానిస్తున్నాను. శుభ సార్, థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. ఐ హోప్ కొంతమందికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు కాదు, ఒక దశాబ్ద కాలంగా చాలామందికి చెప్తున్నారు, కొంతమంది పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత అసలు ఏంటనేది ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. సో దట్స్ ఇట్ గైస్, ఇది జేపీ గారితో విషయం మాట్లాడిన విషయాలు. దిస్ ఇస్ రాజమహి సైనింగ్ ఆఫ్. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నియా శెట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.